హలో ఆల్ దిస్ ఈస్ యు భవానీ సార్ ఇప్పటి వరకు మనం సంస్కృత సంధుల్లో సవర్ణ సంధి అలానే గుణసంధి ఇంక వృద్ధి సంధి గురించి నేర్చుకో వృద్ధి సంధిలో ఒక రెండు ఉదాహరణలు ఇస్తాం వీటిని మీరు ఎలా రాయాలో కామెంట్ సెక్షన్లో రాయండి రుణము ప్లస్ రుణము కంబల ప్లస్ రుణము ఎలా రాస్తామో చూడండి లాస్ట్ వీడియో విని లాస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాను మీకు దశ ప్లస్ రుణము అనే ఎగ్జాంపుల్ చెప్పాను మీకు లాస్ట్ దశ ప్లస్ రుణము అనే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను ఈ దీని ఆధారంగా వీటిని రాయడానికి ప్రయత్నం చేయండి ఇవి వృద్ధి సంధి హోంవర్క్ కామెంట్ సెక్షన్లో రాయండి అవి సూత్రం ఏంటో తెలుసుకొని రాయండి యనాదేశ సంధి ఎనాదేశ సంధి అంటే ఇకారము ఉకారము రుకారము అని పూర్వపదాంతంలో వచ్చే చూడు ఉంటాయి కదా పూర్వపదం అంటే ఏం లేదు ఇక్కడది పూర్వపదం ఉంటుంది ఇక్కడ ఇక్కడ మనకి పరపదం ఉంటుంది ఆ తర్వాత సంధితో కూడినటువంటి పదం ఉంటుంది ఈ పూర్వపదం చివర ఉండే అక్షరము ఈ పరపదం ఆదిలో ఉండే అక్షరం ఈ రెండిటి మధ్యనే ఎప్పుడైనా సంధి జరుగుతుంది సరే ఇక్కడ ఈ ఉంటుందా లేదా ఊ ఉంటుందా లేదా రూ ఉంటుందా అనే దాన్ని బట్టి అసవర్ణమైన అచ్చులు వస్తే అసవర్ణ అచ్చులు అంటే అసవర్ణ అచ్చులు అంటే ఈ కాకుండా ఇతరమైనవి ఏంటో చూద్దాం ఇప్పుడు ఈ ఉ అనేవి పూర్వపద అంటల్లో ఉన్నాయి ఉండి ఈ ప్లస్ అకారం లేదా ఉకారం ఇకారం కాకుండా ఏమున్నాయి ఇంకా రుకారం ఇందులో కూడా ఇప్పుడు ఇక్కడ ఈ పరపదంలో ఉకారంతో ప్రారంభం కానీ ఖర్చులు ఏవైనా వస్తాయి ఎందుకంటే ఇక్కడ ఉకారం ఆల్రెడీ పూర్వపదంలో ఉంది కాబట్టి ఈ ఉకారానికి ఇకారం అలానే అకారం రుకారం ఇక్కడ రుకారానికి నెక్స్ట్ రుకారం రాకూడదు ఏం రావాలి అకారం ఇకారం ఉకారం రావాలి ఓకే సో ఈ ఇకారంకి అసవర్ణమైన అచ్చులు అంటే అకారం కానీ ఉకారం కానీ రుకారం కానీ ఉండి ఆ తర్వాత మనకి ఈ అనేది కనుక వస్తే ఆదేశంగా వచ్చి చేరితే ఇక్కడ వ అనేది ఆదేశంగా వచ్చి చేరితే వీటి స్థానంలో అనేది ఆదేశ ఆదేశంగా వచ్చి చేరితే వీటిని ఎన్నలు అంటాం అప్పుడు దాన్ని యనాదేశ సంధ్య అంటాం ఇంకా మీకు ఇంత కష్టం ఎందుకు సార్ మాకు ఎగ్జామ్లో చాలా పాపులర్ క్వశ్చన్స్ ఇచ్చేస్తారు కదా ఆ ఎగ్జాంపుల్స్ ఏవో చెప్పేస్తే అయిపోతుంది అనుకున్న ఎగ్జాంపుల్స్ చూస్తూ సూత్రం తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇది నేర్చుకుంటే పెద్ద ప్రాబ్లం ఉండదు ఏంటిది ఎగ్జాంపుల్స్కి సంబంధించి ఒకటి చూడండి వి మీకు ఎప్పుడు బాగా తెలిసింది వి ప్లస్ ఆకరణం ఏమొస్తుంది ఇక్కడ వ్యాకరణం మధ్యలో ఇక్కడ ఏమొచ్చింది వ్యాకరణంలో యా వచ్చిందా లేదా ఇక్కడ య ఈ వ్యాకరణంలో ఇక్కడ య అనేది వచ్చిందా లేదా చూడండి వి వీలో ఏముంది ఈ ఇకారం ఉంది వీలో ప్లస్ ఇక్కడ ఏం జోడించాం మనం ఆ ఆతో సంధి జరిగింది ఇకారానికి ఇక్కడ రూల్ ప్రకారం ఇక్కడ ఇకారానికి అకారం వస్తే ఏం జరిగింది య అనేది ఆదేశంగా వస్తుంది మనం చెప్పిన సూత్రం ప్రకారం ఇప్పుడు దీని ప్రకారమే ఇకారానికి ఆ అనేది ఆదేశంగా వస్తే ఇకారానికి ఆ ఆదేశంగా వస్తే ఏ అనే ఎన్నో ఆదేశంగా వచ్చి చేరు వచ్చి సంధి జరిగితే ఇకారానికి ఆకారంతో సంధి జరిగినప్పుడు ఓకే ఇంతే స్పష్టం ఇప్పుడు ఇలాంటిది అత్యవసరం అని రాయండి దీన్ని సంధిగా విభజించి చూడండి ఇది కొంచెం ఉల్టా ఇచ్చాను ఇందాక అత్యవసరం అంటే అతి ప్లస్ అవసరం కదా ఇక్కడే ఉంది ఇకారం ఉంది ఇక్కడ ఏముంది మనకి అకారం ఉంది ఈ ఇకారం అకారం వస్తే ఇక్కడ ఉన్న రూల్ ప్రకారం చూడండి ఇకారం అకారం ఈ రెండు సంధి జరిగితే ఏమొస్తుంది మనకి అనే ఎన్నో వచ్చింది అదే ఇక్కడ కనిపిస్తుంది అత్యవసరము చూసారా ఇలాంటిదే ఇంకో ఉదాహరణ చెప్పండి ప్రత్యుత్తరము చూడండి ప్రత్యుత్తరము అంటే ప్రతి ప్లస్ ఉత్తరము ప్రత్యుత్తరము ఇక్కడ ఇకారం ఉంది ఇక్కడ ఉకారం ఉంది ఈ ఇకారము మరొక ఇకారంతో కలిస్తే ఎన్ను రాదు ఈ ఇకారము అసవర్ణమైనది ఇకారం కానీ ఇతర వర్ణము అంటే అకారం కానీ ఉకారం కానీ రుకారం కానీ వస్తేనే అప్పుడు మనకి ఎన్నులు కనిపిస్తాయి రైట్ ఇలా ప్రత్యుత్తరము అవసరము ఇలాంటివి కొన్ని వ్యాకరణము వీటన్నిటిలో మనకి ఏ ఏ అనే ఆదేశంగా వచ్చి చేరదాన్ని మరి గమనించవచ్చు ఇంకేమన్నా మీకు నచ్చిన ఉదాహరణలు ఉంటే కొన్ని చెప్పండి ప్రత్యేకం చాలా సింపుల్ సింపుల్ రైట్ దీన్ని ఎలా విడదీస్తారు ప్రతి ప్లస్ ఏ ఏకం అలానే కదా విడదీయాలి అలానే ఉదాహరణలో ఇంకొకటి చూడండి ఇలా కొన్ని ఉదాహరణలు చెప్తా అభ్యుదయం అని అన్నాను ఎలా రాస్తారు దీన్ని అభి ప్లస్ ఉదయం అభ్యుదయం చూసారా ఇక్కడ ఈ ఉంది దీనికి ఊ చేరింది తర్వాత మనకి ఇక్కడ ఈ ఉంది ఇక్కడ చూడండి ప్రతి ఏకంలో ఏమొచ్చింది అసవర్ణమైన అచ్చు మీకు కేవలం ఇకారానికి అకార ఉకారమే కాదు ఇక్కడ ప్రత్యేకంలో అకారానికి ఇకార ఉకారమే కాదు ఇందులో అసవర్ణమైన అచ్చైనా పర్లేదు అందుకే ఉదాహరణగా చెప్తున్నా అసవర్ణమైన అచ్చు ఈ ఈ కారం కాకుండా ఇతర అచ్చు ఏదైనా ఆ నుంచి అమ్మహ వరకు మనకు అచ్చులు ఉంటాయి ఇప్పుడు ఈ ఎనాదేశ సంధికి ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం ఈ అనాదేశ సంధిలో ఇప్పటివరకు మీరు అని వచ్చే ఎన్ను గురించి చూశారు కదా అనేది చూద్దాం ఇక్కడ గురు ప్లస్ ఔన్నత్యం అని ఉందనుకోండి గురు ఔన్నత్యం రైట్ ఇది ఇక్కడ ఏమొచ్చింది మనకి వ అనేది వచ్చింది ఇక్కడ ఉందా యాక్చువల్లీ ఇక్కడ ఉకారం ఈ ఉకారానికి ఏం జోడించాం అసవర్ణమైన అచ్చు అదే అచ్చు కాకుండా ఉంటే చాలు ఇక్కడ ఇంకొకటి చూడండి ఇంకొక ఉదాహరణ పితృ ప్లస్ ఆర్జితం మన రూల్ ప్రకారం ఇక్కడ ఏముంది రూ ఈ రుకారానికి ఏ ఏమి యాడ్ చేసాం మనము రు కి ఆ అనేది యాడ్ చేసాం అంటే ఏంటి ఇక్కడ రుకారానికి అసవర్ణమైన అచ్చు పరమైనప్పుడు ఏమొస్తుంది ఈ కాకుండా ఇంకోటి ఏముంది అర్ వచ్చిందా లేదా సో పిత్రార్జితం రైట్ అలా రావాలి ఇక్కడ పిత్రార్జితం ఐ థింక్ ఇవన్నీ మీకు ఎనాదీస్కి సంబంధించిన ఉదాహరణలు ఇంకొన్ని ఉదాహరణలు కూడా మీరు చూడండి నేను మళ్ళీ రేపు కొన్ని ఉదాహరణలు మీకు ఇచ్చి ఆన్సర్ చేయమని చెప్తాను ఇంకోటి